అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చిత్తి కథ నిజాయితీ అవంతి రాజ్య మంత్రి అమరపాలుడు నీతి నిజాయితీలకు పెట్టింది పేరు ఒకనాడు పొరుగు రాజ్యంలో ఉంటున్న ఆయన మేనల్లుడు భూపాలుడనేవాడు మేనమామ ఇంటికి వచ్చి మాటల సందర్భంలో మావయ్య మీ అవంతి రాజ్య సైనికుల సంఖ్య నిజంగా ఎంత అని అడిగాడు ఇది చాలా గోప్యమైన సంగతి కాబట్టి అమరపాలుడు వెంటనే జవాబు చెప్పక ఒక్క క్షణం ఆలోచించి ఒరే బాబు ఇలాంటి ముఖ్యమైన రహస్యం చెప్పాలంటే నువ్వు నా నుంచి విన్న దాన్ని మరెక్కడా చెప్పనని ప్రమాణం చెయ్యాలి అన్నాడు తన నిజాయితీని మేనమామ శంకిస్తున్నాడని భూపాలుడు కోపం తెచ్చుకొని మావయ్య వేదశాస్త్రాలు చదివి యజ్ఞయాగాలు చేసిన నిప్పులాంటి వంశంలో పుట్టిన నేను మాట తప్పి రహస్యం బయట పెడితే ఇహపరలోకాల్లో అధోగతి పాలవుతాను అంటూ ప్రమాణం చేశాడు అమరపాలుడు వెంటనే ప్రమాణం సంగతి ఎత్తగా నీ తండ్రి వంశం గొప్పతనాన్ని గురించి దాని వారసుడవైన నీ నిజాయితీ గురించి చెప్పావు బాగానే ఉంది నేను రాజుగారి రహస్యాలు తెలుసుకోవడానికి ముందు నా నిజాయితీ శంకించవద్దని ఇలాగే ప్రమాణం చేశాను అన్నాడు భూపాలుడు వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను